అయితే అధ్యక్ష, నేను ఇంకొక మాట అంటున్నా, ప్రభుత్వ పెట్టుబడితో సార్ కంప్లీట్ చేయండి. కంక్లూడింగ్ సార్, ఇంత అసహనం ఎందుకు సార్? రెస్క్యూ సార్. సార్ నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను సార్, నేనేం వేరే మాట్లాడుతున్నారు. మీకు ఇచ్చిన సమయం కూడా అయిపోతుంది. ఎట్లా సార్, మేము 39 మంది ఉన్నాం, ఒక్కనే సభ్యుని మాట్లాడుతున్నారు. అందుకే మీకు చాలా సమయం ఇచ్చినాం. వాళ్ళు 5 మంత్రులు డిస్టర్బ్ చేశారు సార్. సార్, మీ ఇష్టం సార్, కూర్చోమంటే కూర్చుంటాను సార్, మానేయమంటే మానేస్తాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం సార్ బయటికి. కంక్లూడ్ చేయండి. ఏం సార్ ఇది? కంప్లీట్ చేయండి సార్. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ప్రొడక్టివ్ సెక్టర్, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ప్రొడక్టివ్ సెక్టర్ ఇస్ నాట్ డెట్ సార్. అధ్యక్ష, ఒక మాటలో చెప్పాలంటే ఏం క్రియేట్ చేశారు అసెట్స్? ఏం క్రియేట్ చేశారు అధ్యక్ష? మీరు కూర్చున్న కొత్త సచివాలయం కట్టిందే కేసీఆర్ గారు. మీరు పేరు మార్చిన ప్రగతి భవన్ కట్టిందే కేసీఆర్ గారు. ప్రతి జిల్లాలో, కొత్త జిల్లాలో కొలువు తీరిన కలెక్టరేట్లు కేసీఆర్ గారు కట్టిందే. కమాండ్ కంట్రోల్ సెంటర్లు కట్టింది, కేబుల్ బ్రిడ్జ్లు, కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్పాస్లు హైదరాబాద్లో మీరు తిరుగుతున్నాయి. ఇవన్నీ తరగని ఆస్తులు మీకోసం, రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చిన ఆస్తులు. యాదాద్రి ఆలయం నుంచి మొదలు పెడితే అంబేద్కర్ సచివాలయం దాకా మొత్తం కట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా అధ్యక్ష